క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమానికి స్వాగతము అందరికీ కూడా వందనాలు ఇప్పుడు దైవజనులు బ్రదర్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు ప్రసంగించదరు అందరూ కూడా విని ఆత్మీయ మేలు పొందవలసిందిగా కోరుచున్నాము కాబట్టి ఈ పొరపాటు ప్రారంభంలో మరి గొప్ప వాళ్ళ దగ్గర కూడా జరిగింది అయితే వాళ్ళు సరి చేసుకున్నారు వారిని కూడా నేను విడిచిపెట్టలేదు వారిని ముఖాముఖిగా నేను ఖండించాను నేను ఎంతటి వారైనా సరే నాకు ఈ విషయంలో లక్ష్యం లేదు స్వార్థ సత్యం చొప్పున క్రమంగా ఉండటం నాకు కావాలి అది వాళ్ళకి మేలు ఎవరికైనా అదే మేలు చేసేది స్వార్థ సత్యం చొప్పున క్రమంగా నడుచుకోనకపోతే అది ఎవరికైనా ప్రమాదం ఏ విషయంలో ఎలాంటి మోహమాటానికి తావివ్వకూడదు ఇవ్వకూడదు ముఖాముఖిగా ఖండించాలి అది పౌలు గారు పత్రికలో తెలియజేసినటువంటి విషయం పదిహేనవ వచనం మనము జన్మ వలన యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము మనుషుడు ఏసు క్రీస్తునందలి విశ్వాసం వలననే కాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మూలమున నీతిమంతుడిగా తీర్చబడని ఏరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రీలు మూలమున గాక క్రీస్తుమునందలు విశ్వాసం వలననే నీతిమంతులమని తీర్చబడుటకై ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము మనము ఏమి ఎరిగి ఉన్నాము గుర్తు చేస్తున్నాడు అపోషులు ఏమి ఎరిగి ఉన్నారు అంటే జన్మతో వాళ్ళు యూదులే అన్యోజనుల్లో చేరిన పాపులు కాదు మనుషుడు ఏసుక్రీస్తునందలి విశ్వాసం వల్లనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మూలంగా నీతిమంతుడిగా తీర్చబడడని ఎరిగి అపోసులు ఎరిగింది ఇది నేడు అనేకులు ఎరుగనిది ఇది ప్రార్థన చేసే వాళ్ళల్లో దైవజీనులు అనబడే వారిలో అనేక మంది ఎరగనటువంటి విషయము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మూలంగా నీతి మందులు అని తీర్చబడము అని ప్రారంభమైంది సిద్ధాంతపరమైన విషయం ఈ పత్రిక నాలుగో అధ్యాయము చివరి వరకు సిద్ధాంతపరమైనటువంటి విషయాన్ని ఆయన డీల్ చేశాడు ఇక్కడ మనకు ప్రారంభమైంది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఎవరు నీతిమంతులను తీర్చబడరు అని మనం ఎరగాలి అనేటువంటి విషయం ఆయన మాట్లాడాడు మేము ఎరిగి ఉన్నాం ఆ సంగతిని అపోసులు ఎరిగి ఉన్నటువంటి గొప్ప సంగతి నేడు ఆధునికంగా ఐగర్లు అనబడేటువంటి వాళ్ళు ఎరగనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మూలంగా ఒకడు నీతిమంతుడిగా తీర్చబడడని ఎరిగి అది తెలుసుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రీలు మూలంగా కాక క్రీస్తు క్రీస్తుయసులందరి విశ్వాసం వల్లనే నీతిమంతులని తీర్చబడుటకై ఏసు విశ్వాసం ఉంచుతున్నాము ఇదంతా ఆయన తెలియజేసేది ఈ అధ్యాయం చివరి వరకు పేతురు గారికి గారికి వారితో పాటు ఇంకా మోసపోయిన కొందరు యూదులకి మూడో అధ్యాయం నుంచి ఇదే అంశాన్ని కొనసాగిస్తూ ఉన్న శ్రోతలతో మళ్ళీ మాట్లాడాడు ఈ ప్రశ్న వేసి పేతురు గారిని ప్రశ్నించి చెప్తున్నాడు మనం ఇది ఎరిగి ఉన్నాం కదా ఇలా నమ్ముతున్నాం కదా ఎరిగి ఉన్నదాన్ని మనము దాని మీద నిలబడకపోతే ఎలాగో ఎరగన వాళ్ళు ఎలాగో ఎరగక ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతామని ప్రయాసంలో ఉంటున్నారు అయితే వారికి మనం తెలియజేయాల్సినటువంటి వారమై ఉండి మనం కూడా ఎరగని వారి వల్లే అలాగు చేయటము వారికి ఎంతవరకు ప్రయోజనకరంగా మనం ఉంటాము మనకు మాత్రం అందులో ఏం ప్రయోజనం ఉంటుంది ఆలోచన చేయాలని చెప్పేసి పౌలు గారు పేతురు గారితో వాదించడం అనేది జరుగుతుంది ఆయన ప్రశ్నించి వివరిస్తూ ఉన్నాడు తెలియదు తెలియదంటే తెలుసు ఆయన కూడా ఎరిగి ఉన్నటువంటి సంగతే ఆల్రెడీ అపోసుల కార్యాలు పదిహేను అధ్యాయం మనం చూస్తే అంత్యోకైలో ఉన్నటువంటి ఈ సమస్య విషయంలో పౌలుకు బర్నబాకు విశేష వాదము పౌలు బర్నబాతో యూదులు యోదాయుల వచ్చినటువంటి వారు విశేషమైనటువంటి వాదము తర్కము చేసినప్పుడు కౌన్సిల్ ఎరుసలేంలో జరిగింది ఈ అంశం మీద తీర్పులో వాళ్ళు తేల్చి చెప్పారు మనం యేసు క్రీస్తునందలు విశ్వాసం ద్వారా నీతిమంతులని తీర్చబడుతామని నమ్ముతున్నాం కదా వాళ్ళు కూడా అలాగే నమ్ముతారు అని చెప్పేసి మిగిలిన వారిని గురించి వారు ఆ రోజున తీర్పిచ్చారు అయితే అది మర్చిపోయారు ఆ రోజున వాళ్ళు ఏం మాట్లాడినా పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడారు పరిశుద్ధాత్మ వారికి బయలుపరిచిందని చెప్పారు దైనందిన జీవితంలో వారు దానిని మర్చిపోతూ వస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం కాబట్టి గమనించాల్సినటువంటి సంగతి ఏంటంటే ఎవరికైనా ఇదే నియమం ప్రాంతానికి ఒక నియమము సంఘానికి ఒక నియమం ఉండదు ఎవరైనా క్రైస్తవులుగా లోకంలో జీవించి దేవుని సంబంధులుగా జీవించి నిత్యత్వాన్ని పొందాలంటే నిత్య జీవాన్ని పొందాలంటే నీతిమంతులై రక్షించబడాలంటే ఎవరికైనా ఒకటే నీము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మూలంగానైతే ఎవరికి నీతిమంతులు అవడానికి అవకాశము లేదు అది సాధ్యమయ్యేటువంటి పని కాదు అనేటువంటి విషయము చాలా స్పష్టంగా తెలియజేశాడు మనం ఎరిగి ఉన్నాం కదా అని చెప్పేసి వాళ్ళకి జ్ఞాపకం చేశాడు పదహారు వచ్చిన ధర్మశాస్త్ర సంబంధ క్రియలు మూలమున ఏ శరీరు నీతిమంతుడని తీర్చబడు కదా ఇది నీకు తెలిసిన విషయమే కదా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు దీని యొక్క వివరణ ఎందుకు ఏంటి అనేటువంటి విషయాలు మనకు మూడు అధ్యాయంలో వస్తాయి అప్పుడు నేను వివరిస్తాను ఇప్పుడు మాత్రము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము ఏ వ్యక్తి కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మూలంగా నీతిమంతుడిగా తీర్చబడేటువంటి అవకాశము లేదు అని చెప్పేసి లేఖనములు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడటకు వెదకుచుండగా మనము పాపులంగా కనబడినట్లా ఆపక్షముందు క్రీస్తు పాపమునకు పరిచారుకుడయినా అట్లనరాదు క్రీస్తు పాపమునకు పరిచారుకుడైనా అట్లనరాదు మనము ఏమి వెతుకుతున్నాము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకబడుచుండగా క్రీస్తునందు నీతిమంతులుగా తీర్పి తీర్చబడటానికి మనం వెతుకుతున్నాం అది క్రీస్తునందు సాధ్యమవుతుంది క్రీస్తునందు వెతికేటువంటి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను కలిగి ఉన్నట్లయితే అప్పుడు మనం పాపులమవుతాం నీతిమంతులుగా తీర్చబడలేము మరి క్రీస్తుకు పరిచయం చేస్తున్నాం అని చెప్పుకుంటున్నాం అప్పుడు మనం క్రీస్తుకు పరిచర్య చేసినట్లయితే ధర్మశాస్త్రాన్ని అన్యుల మీద రుద్దినట్లయితే లేకపోతే దానిని అనుసరించి మనం నీతి తీర్చబడతాము అని చెప్పేసి ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే ఫలితం ఏంటంటే పాపులుగా తీర్చబడతాం అప్పుడు క్రీస్తు పాపమునకు పరిచారు కూడా ఆయన అట్లని రాదు ఆయన నీతి తీర్చడానికి మనకి పరిచర్ను అప్పగించాడు కాబట్టి మనము ప్రజలను నీతిమంతులుగా తీర్చేటువంటి దానిని మనం ఆ సత్యమును ప్రజల్లోకి తీసుకెళ్దాం అనేకులు నీతిమంతులుగా ఎలా తీర్చబడతారో ఎరిగినటువంటి మనము దానిని వాళ్ళకి బోధిద్దాం అలా కాని పక్షంలో క్రీస్తుని గురించి ప్రకటిస్తాం ఉపయోగం లేకుండా పోద్ది ప్రజలకి ప్రయోజనం ఏమి ఉండదు మనం కూడా నష్టపోతాం కాబట్టి దీన్ని ఆలోచించాలని పౌల్ గారు పేతురు గారితో మాట్లాడుతూ ఉన్నాడు నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతిని ధర్మశాస్త్రం విషయంలో నేను చనిపోయాను ఒకడు క్రైస్తవుడు అయినప్పుడు లోకం విషయంలో పాపం విషయంలో ఎలాగైతే చనిపోవాలో లోకముతో ఇంకా నాకు సంబంధము లేదు నేను ఇక ప్రభు కొరకు జీవిస్తానని ఎలాగైతే తీర్మానం చేసుకోవాలో అలాగే ధర్మశాస్త్రం విషయంలో నేను తీర్మానం చేసుకున్నాను నువ్వు కూడా అలాగే చేసుకోవాలి ధర్మశాస్త్రం విషయంలో మనమేము జీవించలేము మృతులం కావాలి మీకు తెలుసు నేను ధర్మశాస్త్రం విషయంలో ఎంత నిష్టాగరిష్ఠుడునో దాన్ని అనుసరించి నేను ఎలా ఆసక్తితో కార్యాలు కొనసాగించానో అలాంటి వాడును దాని విషయంలో నేను చనిపోయాను అని చెప్తున్నానంటే దానిని బట్టి మీకు అర్థం అవ్వాలి విషయం మీరైనా సరే దానితో సంబంధం లేకుండా ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాలని పౌలు గారు క్యాఫాతో మాట్లాడటం అనేది జరుగుతూ ఉంది ఈ యొక్క ప్రశ్నలు లేకపోతే ఈ యొక్క ఆర్గ్యుమెంటు ఆధునికంగా దైవజనులు అనబడేటువంటి మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి క్యాఫా గారిలాగా ఉంటే పౌలు గారు చెప్పేటువంటి దాన్ని ఆలకించాలి పౌలు గారి వలె మారాలి పౌలు గారి వలె ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయంలో చనిపోయిన వారం అవ్వాలి ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ఏ క్రియా క్రైస్తవ్యంలో ఉండటానికి వీలు లేదు అది మనల్ని శాపగ్రస్తులను చేస్తుంది క్రీస్తుకు కాకుండా చేస్తుంది నీతిమంతులం కాలేము చాలా ప్రమాదకరమైనటువంటి విషయం చాలా సీరియస్గా విషయాన్ని మనం ప్రస్తుతం ఆధునికంగా దీన్ని అప్లై చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని ప్రియమైన మరి విశ్వాసమైన అయినా ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తూ ఉన్నాను దీనిని మనం అప్లై చేసుకోవాలి దీన్ని చదువుతున్నప్పుడు మనం గ్రహించాలి చదువుకుని వెళ్ళిపోయినట్లయితే ఈ ఆర్గ్యుమెంట్ అంతా ఏమిటి అసలు ఈ ఈ యొక్క వాదన అంతా ఏమిటి పౌల్ గారు ఎందుకు క్యాఫాన్ నిలదీస్తున్నాడు ప్రశ్నిస్తున్నాడు ఎందుకు ఇలాగ గట్టిగా ఆయన్ని అడుగుతున్నాడు అనేటువంటి విషయము మనం గమనించకపోతే ఏదో పై పైన చిలక పలుకులు పలుకుంటా వెళ్ళిపోతే దాని వలన మనం ఏమి ప్రయోజనాన్ని పొందలేము అనేటువంటి వాస్తవాన్ని గమనించాలని ప్రేమతో ప్రియమైన సహోదరులకు ప్రియమైనటువంటి శ్రోతలకు దైవజన్యులు అనబడేటువంటి వారికి ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఆలోచించేయండి గ్రహించండి దేవుని యొక్క కృపను వ్యర్థం చేసుకోకుండా జాగ్రత్త పడాల్సినటువంటి ఆవశ్యకత మనకుంది నేను క్రీస్తో కూడా సిలువేయబడి ఉన్నాను ఎకను జీవించు వాడను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించున్నాడు నేనిప్పుడు శరీరం అందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు జరిగించి దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడాలని నేను జీవించటం లేదు దేవుని కుమార్ని విశ్వాసం వలన జీవించున్నాను ఆయన తన్ను తాను నా కొరకు అర్పించుకున్నాడు నేను ఆయనతో కూడా సిలువేయబడి ఉన్నాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు శరీరం ముందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమార్ని అందులో విశ్వాసం వలన జీవించున్నాను అని చెప్పేసి తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రజలను కూడా అలాగే జీవించమని ప్రేరేపించాలి మీరు ప్రభు కొరకు జీవించండి దేవుని కుమారుడైన ఏసుక్రీస్తునందుల విశ్వాసం ద్వారా జీవించండి ఏసుక్రీస్తునందులు విశ్వాసము మీకు నిత్య జీవాన్ని ఇస్తుంది మీకు నీతిని ఇస్తుంది అది నేను నిశ్చయించుకున్నది కాబట్టి ఎవరైనా నిశ్చయించుకోవాల్సింది అదే అనేటువంటి వాస్తవాన్ని ఆయన తేటగా తెలియజేయడం అనేది జరిగిందనమాట ఇరవై ఒకటో వచనంలో ఈ అధ్యాయం చివరిలో చాలా చక్కనటువంటి విషయాన్ని ఆయన తెలియజేయడం అనేది జరిగింది నేను దేవుని కృపను నిరార్థకం చేయను నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్ష ముందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మనం చేయాలి సున్నతి పాటించాలి మోసే నియమించిన ఆచారాలు పాటించాలి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ యొక్క క్రియలు ఇంకా మనలో కొనసాగించుకోవాలి వాటిని అనుసరించి జీవించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు కదా మీరు అలాగైతే దేవుని కృపను మీరు నిరార్ధగం చేసుకుంటున్నారు అని చెప్పేసి అన్నాడు దేవుని కృపను సద్వినియోగం చేసుకోవాలి దేవుని కృపను నిరార్ధం చేసుకోవటం దురదృష్టకరము యోహన్ గారు ఆయన రాసిన సువార్తలో ఒకటో అధ్యాయం పదిహేడో వచ్చిన అంటాడు ధర్మశాస్త్రము మోస ద్వారా ఇవ్వబడింది కృపయు సత్యమును ఏసుక్రీస్తు వలన అనుగ్రహించబడింది అని చెప్పేసి అంటున్నాడు ఏసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన ఆ కృపను సద్వినియోగం చేసుకోవాలి దానిని వ్యర్థము చేసుకోకూడదు నేను దేవుని కృపను అర్థం చేయను నేను అలాంటి పొరపాటు చేయను అలాంటి అపరాధం నేను చేయను మీరు కూడా ఆలోచించేయండి ఎందుకు అలా చేసుకుంటున్నారో మీరు మార్చుకోండి నీతి ధర్మశాస్త్రం వలననైతే ఆ పక్షం ముందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే ధర్మశాస్త్రం ద్వారా నీతి మానవునికి కలవదు అని పరలోకం నుండి భూమి మీదకి యేసు ప్రభావం రావాల్సి వచ్చింది చేయని నేరానికి ఏ పాపం చేయకపోయినా మనలను ఆ ధర్మశాసనం అనే బానిసత్వం నుండి శాపగ్రస్తమైన పరిస్థితి నుంచి విమోచించి నీతిమంతులుగా తీర్చి నిత్య జీవానికి నడిపించడం కొరకు యేసుప్రభారు పరలోకం నుండి భూమి మీదకి వచ్చారు ఆయన చనిపోయాడు అది నిష్ప్రయోజనం అవుతుంది ధర్మశాసనం వల్ల నీతి కలిగితే వారు ప్రయోజనార్థమై చనిపోయాడా ఏమీ అవసరం లేకుండా ఊరొకనే చనిపోయాడా అని ఎవరినన్నా ప్రశ్నిస్తే ఆయన గురించి ఎరిగినటువంటి వాళ్ళు ఎవరో అనవసరంగా చనిపోయాడు అని అనలేరు ఆయన నా కోసం చనిపోయాడు అని మాట్లాడతారు నన్ను విమోచించడానికి చనిపోయాడు అంటారు అయితే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను వారు విశ్వాసంలోనికి రాణిస్తే ఆరాధనలోనికి ప్రవేశపెట్టుకుంటే క్రొత్త నిబంధనను పాత నిబంధనను మిక్స్ చేసి ఆరాధన చేస్తే ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి క్రియలు ఏమైనా సరే వారు కలిగి ఉన్నట్లయితే వారు యేసుప్రభు వారి యొక్క మరణాన్ని వృధా చేసుకుంటున్నారు వాస్తవంగా కృప లేకపోతే విమోచించబడేటువంటి అవకాశం నీతి మంతులుగా తెచ్చబడేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితులు ఎవ్వరికీ ఉండదు కొందరు అనుకుంటారు ఈ యొక్క ధర్మశాస్త్రానికి సంబంధించిన క్రియలను జత చేసుకుని క్రొత్త నిబంధనను పాత నిబంధనను మేము అనుసరిస్తాము రెండు దేవుడు ఇచ్చినయే కాబట్టి ఏది తీసివేయడానికి వీలు లేదు మేము రెండింటిని అనుసరిస్తామనేటువంటి ఆ యొక్క దృక్పథంతో జీవిస్తారు అలాంటి వారు నీతిమంతులుగా తీర్చబడటం అనేది అసంభవం ఇలాంటి మాట నాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తే ఆ సమయంలో తమలో తాము కానీ లేకపోతే బయటకు కానీ ఏమనుకుంటారంటే మా నీతి మా విశ్వాసము మా భక్తి మా యథార్థత మేము ప్రభువు పేరట కలిగి ఉన్న ఆసక్తి ఆసక్తితో మేము పడేటువంటి కష్టము ఇదంతా వృధా అవుతుందా మా మోకాలు చెప్పలు కాయలు కాసేటట్లుగా మేము ప్రార్థన చేస్తున్నామే మేము ఎన్నో కార్యాలు చేస్తున్నాము మా యొక్క ధనాన్ని వెచ్చిస్తున్నాము సమయాన్ని వెచ్చిస్తున్నాము శ్రమపడుతున్నాము ఇదంతా అవుతుందా దేవుడు మమ్మల్ని రక్షించడా మమ్మల్ని నీతి మందులుగా తీర్చడా ఎలా తీర్చడో మేము చూస్తామన్నట్లుగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు లోకంలో ఉన్నారు దురదృష్టకరమైన పరిస్థితి సందర్భంలో నేను ఎపిసిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదో వచనంలో ఉన్నటువంటి ఒక వాక్య భాగాన్ని నేను చదివి వివరించాలని చెప్పేసి అనుకుంటున్నాను మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అత్యయపడ వీలు లేదు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలతో సంబంధం పెట్టుకుని మా యొక్క క్రియలు మమ్మల్ని కాపాడతాయి అని చెప్పేసి ఎవరన్నా మాట్లాడితే అలా అతిశయపడడానికి వీలు లేదు అని పౌలు గారు మాట్లాడాడు మీరు రక్షించబడితే దేనికి చేతన అది మీ చేతనలేదు కృపచేత అయింది అది మా క్రియల వలన అయిందని మీరు అతిశయపడటానికి వీలు లేదు సువాసం ద్వారా కృపచేతని రక్షించబడ్డాం మనల్ని రక్షించేటువంటి ఆ కృపను నిరార్థకం చేసుకోవటము ఎంత దురదృష్టం ఎంత బాధాకరమైన విషయం ఈ వ్యత్యాసం తెలియక ధర్మశాస్త్రానికి క్రొత్త నిబంధనకి అంటే కృపకును ధర్మశాస్త్రానికి ఉన్న వ్యత్యాసం తెలియక చాలామంది నిరర్ధకం చేసుకునేటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు చాలా బాధాకరమైన విషయం అదే చెబుతున్నాడు పౌలు గారు పేతులతో నీవు దీనిని నిరార్ధకం చేసుకోవద్దు క్రీస్తు చనిపోయినది వృధా అవుతుంది ఆయన ఓరుకనే చనిపోయలేదు నిష్ప్రయోజనంగా ఆయన చనిపోయలేదు మనకి ప్రయోజనం చేకూర్చడానికి ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన మరణాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి కాబట్టి ఆయన మరణించింది దేనికనంటే దేని వలన నీతి కలగదో దానిని తన శరీరం ముందు కొట్టివేయటకు మనకి కృపను ఏర్పాటు చేయడానికి ఆయన మరణించాడు ఆయన మరణాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అనేకులకు సద్వినియోగం చేసుకునేటట్లుగా వారిని ప్రోత్సహించండి అంతేగాని మీరు నిరర్థకం చేసుకుని ప్రజలు కూడా దానిని ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో మీరు నడిపించడం ద్వారా వాళ్ళు చేపగ్రస్తులు అవుతారు మీరు చేపగ్రస్తులు అవుతారు తప్పితే మీరు చేసే సేవ వలన ఏమి ప్రయోజనం ఉండదు అన్నాడు క్రీస్తు పాపమునకు ఆయన మీరు క్రీస్తులోనికి నడిపించి ధర్మశాస్త్రాన్ని కూడా వాళ్ళకి ఆపాదించి మరి మీరు వారిని పాపులుగానే ఉంచేస్తారా వాళ్ళని నీతిమంతులు అవడానికి మీరు ఆటంకపరుస్తారా మీరు నీతిమంతులు అవ్వండి వారిని కూడా నీతిమంతులను కానివ్వండి నీతిమంతులు అయితేనే నిత్య జం చాలా స్పష్టంగా చెప్తాడు మన మత్యశ్వ వార్తలో ఇరవై ఐదు అధ్యాయంలో ఆఖరిలో చూస్తాం నీతిమంతులు నిత్య జయమునకు పోదురు అని రాయబడి మిగిలిన వారు నిత్యనాశనానికి వెళ్తారు కాబట్టి నిత్య జీవానికి మనం వెళ్ళాలంటే నీతిమంతులమైతేనే మనము తన ఎదుట నీతిమంతులంగా ఉండాలని చెప్పేసి దేవుడు సంకల్పించాడు అయితే మనము స్వతహాగా ఎవరూ నీతిమంతులు లేరు నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మా ఏమను పొందలేకపోతున్నారని లేఖనం చాలా తేటగా తెలియజేస్తుంది రోమలో మూడో అధ్యాయంలో మనం చూస్తాం ఇరవై మూడులో ఇరవై నాలుగులో ఆయన చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే కాబట్టి నమ్మువారు క్రీస్తు యశునందుల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు ధర్మశాస్త్రము క్రియల మూలంగా నీతిమంతులుగా తీర్చబడాలి క్రొత్త నిబంధన క్రియలు లేకుండా నీతిమంతులు విశ్వాసం ద్వారా కృపచేత నీతిమంతులు ఈ రెండింటికి ఉన్న డిఫరెంట్ అది మీరు ఒకసారి రోమిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మనం చూసినట్లయితే దావీదు గారు చెప్పినట్లుగా అపోసులైనటువంటి పౌల్ గారు మాట్లాడాడు ఈ విషయాన్ని మనం చూసినట్లయితే నాలుగు ఆరులో ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీది కూడా చెప్పుచున్నాడు లేఖనమేమి చెప్పుచున్నది అబ్రహాము దేవుని నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడిను పని చేయని వానికి జీతం రుణమే కానీ దానమని ఎంచబడదు పని చేయక భక్తిహీను నీతిమంతునిగా తీర్చువాని ఎందు విశ్వాసం వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడును కాబట్టి పని చేయకుండా క్రియలు లేకుండా ఉచితంగా నీతిమంతులుగా తీర్చేటువంటి ఒక ప్రణాళికను క్రీస్తు యేసునందు దేవుడు ఏర్పాటు చేశాడు అది నూతన నిబంధన ద్వారా సాధ్యమవుతుంది అది ధర్మశాసనం వలన సాధ్యము కాదు అనేటువంటి విషయము చాలా స్పష్టంగా తెలియజేయబడింది కాబట్టి దేవుని కృపను నిరర్ధకము చేసుకోకూడదు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు విశ్వాసం ద్వారా కృపచేతనే మనము రక్షించబడతాము అనేటువంటి గొప్ప సత్యము ఈ యొక్క అధ్యాయంలో చివరి వచనము మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తోంది దీనికి సంబంధించి మరొక వాక్య భాగాన్ని మనం తీతు పత్రికలో చూద్దాం మూడో అధ్యాయము ఐదో వచనాన్ని చూసినట్లయితే మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారాను మనలను రక్షించను మన మాయైన కృప వలన నీతి మందులని తీర్చబడి నిత్య జీవమును కూర్చొని నిరీక్షను బట్టి దానికి వారసుల ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కొమరించను పరిశుద్ధాత్మను సమృద్ధిగా మన మీద కొమరించాడు మనం ఆయన కృప వలన మంతులు మనం తీర్చబడుటకు అనేటువంటి విషయాన్ని మాట్లాడి ఆయన కృప వలన మనము నీతిమంతులుగా తీర్చబడతాం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక దేవుని కనికరం చొప్పున మనం రక్షించబడతాము పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారా అనేటువంటి సత్యాన్ని తెలియజేయడం అనేది జరిగింది ఒకవేళ ఈ మాట విని ఎవరైనా అలాగైతే మనము ఏమీ చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చుంటే సరిపోతుందా అని చెప్పేసి అని అనుకోవచ్చు అట్లా అని రాదు కృప విస్తరించనని పాప ముందు నిలిచి ఉందుమా అట్లను రాదు అని చెప్పేసి పౌల్ గారు మాట్లాడతాడు రోమపత్రిక ఆరోధ్యంలో మాట రాయబడింది ప్రియమైన దేవుని పిల్లరా మనము క్రీస్తునందు విశ్వాసం కలిగి జీవించడం ద్వారా దేవుడు కృపచాత మనల్ని విమోచిస్తాడు విశ్వాసానికి తగినటువంటి క్రియలు మనకు ఉండాలి కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మనలను రక్షించు క్రొత్త నిబంధన ద్వారా విశ్వాసం ద్వారా దేవుని కృపను పొంది ఆ కృప ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతాము క్రొత్త నిబంధన నియమం ద్వారా ఇది సాధ్యమవుతుంది క్రొత్త నిబంధనతో పాత నిబంధన తీసుకొచ్చి ముడిపెట్టినా లేదా పాత నిబంధన ఇంకా మనం అనుసరించాలి ఇంకా శనివారం ఆరాధన చేయాలి లేకపోతే ఇంకా పాత నిబంధనలు ఉన్నటువంటి ఆచారాలు పద్ధతులు ఉన్నాయి వాటిని కూడా మనము అనుసరించాలి అని చెప్పేసి ఎవరైనా ఆలోచన చేసినట్లయితే అలాంటి ఆలోచన చాలా ప్రమాదకరమైంది అది మనల్ని ఆత్మీయంగా నాశనం చేస్తుంది శాపగ్రస్తులను చేస్తుంది క్రొత్త నిబంధనకిను అలాగే ధర్మశాస్త్రానికి ఉన్నటువంటి వ్యత్యాసమును గమనించి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క కృపను నిరర్ధకం చేసుకోకుండా వారి యొక్క మరణాన్ని ఉపయోగించుకుని ఉచితంగా నీతిమంతులుగా చేయబడి నిత్య జీవం పొందాలనేటువంటి ఆ యొక్క దేవుని ప్రణాళికను బహుగా అర్థం చేసుకోవాలని పౌల్ గారు గలతీలో ఉన్న క్రైస్తువులకి ఈ విషయాలు రాయడం అనేది జరిగింది ఈ సిద్ధాంతపరమైనటువంటి ఈ యొక్క విషయము నాలుగో అధ్యాయం చివరి వరకు కొనసాగుతుంది మనం నెక్స్ట్ ఆ విషయాలు మనం కూలంకషంగా ధ్యానం చేసుకుందాము ఇప్పటి వరకు వినినటువంటి ఈ మాటల్లో మీకు ఒకవేళ ఏదైనా సందేహము కలిగితే మీలో మీరే దానిని గురించి ఏదో మాట్లాడుకుని వదిలిపెట్టేయకుండా దయచేసి ముఖాముఖిగా నాతో మీరు మాట్లాడాలని ప్రేమపూర్వకంగా నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను ఒకవేళ నేను పొరపాట్లు మాట్లాడితే దాన్ని మీరు మాట్లాడి సరి చేయవచ్చు లేదు మీకు సందేహం ఉంటే నివృత్తి చేసుకోవచ్చు అందుకొరకు మీరు విని విడిచిపెట్టకుండా ఆసక్తి కలిగి దీనిని గురించి మీరు అడిగి తెలుసుకోవాలని ప్రభు పేరట ప్రేమతో మీకు తెలియజేస్తూ నేను ఈ వారానికి ముగిస్తున్నాను నెక్స్ట్ మూడు అధ్యాయం మనం వచ్చే వారం ధ్యానం చేసుకుందాం దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞతలు ప్రభు అయిన యేసుక్రీసు వారి పేరట ప్రియులైనటువంటి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మీ అందరికీ ప్రభునామంలో మరొకసారి వందనములు జీవం కలిగిన తండ్రి దేవా మన ఆయన మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం దేవా తండ్రి ఈ కార్యక్రమాన్ని మా దేవా మన ఆయన ప్రోత్సహిస్తున్న మీ బిడ్డలందరినీ దీవించండి వీక్షించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి విత్తబడిన మాటలు వారి వారి హృదయాల్లో ఫలించినట్లుగా దీవించండి వృధాగా పోకుండా సహాయం చేయండి ప్రతి మాటను యోగ్యమైన మంచి మనసుతో సదుద్దేశంతో ఆలోచన చేసి సంగతులు గ్రహించి ఆత్మ సంబంధంగా తమకు తాము మేలు చేసుకోగలిగే జ్ఞానాన్ని వారికిను నాకును దయచేయవలసిందిగా తండ్రి వేడుకుంటున్నాం అలాగే తండ్రి భయంకరమైన రోజుల్లో ఉన్నాం ఈ భయంకరమైన వైరస్ నుంచి ప్రపంచాన్ని దేశాన్ని మా రాష్ట్రాలను ప్రాంతాలను మీరు సంరక్షించవలసిందిగా తండ్రి వేడుకుంటూ ఉన్నాం ఇది మీకు మాత్రమే సాధ్యమయ్యే కార్యము నాయన ఈ వైరస్ తండ్రి ఈ యొక్క ప్రపంచాన్ని వదిలి నాయన మీ బిడ్డలమైన మేమందరం అందరం ఎప్పటి సంతోషంగా ఆనందంగా ఉత్సాహంగా ఆరాధనలు చేసుకోగలిగినట్లును స్వార్థ ప్రకటనలు స్వార్థ సభలు జరిగించగలిగినట్లును సహాయం చేయండి అలాగే ఎప్పటి వల్లే జీవనోపాధికి తండ్రి జరిగేటువంటి కార్యకలాపాల్లో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొని ఎప్పటికే తండ్రి ఆత్మీయంగాను ఆర్థికంగాను అలాగే నాయన ప్రాణ నష్టము కలిగి ఉండగా తండ్రి ఇంతటితో ఈ సమస్య పరిష్కరించబడి అందరూ క్షేమంగా అభివృద్ధి చెందినట్లు అన్ని విషయాల్లో కృప్ స్పాన్సర్ చేసిన బిడ్డలను దీవించమని యేసు ప్రభార్ శ్రేష్టమైన నామలో ఈ మనవులు అడిగి మా తండ్రి అందరికీ అందన దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మరలా తిరిగి గురువారము ఉదయము పది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అవుతుంది మా అడ్రస్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు గోడవల్లి విజయవాడ మా ఫోన్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ నైన్ వన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో సిక్స్ అందరికీ కూడా వందనాలు